హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు థంబ్నైల్ చూసే ఉంటారు ఈ వీడియో ఏంటని. చాలా ఆకలి మీద కృతుంగ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఈరోజు స్పెషల్స్ అయితే ఇవన్నమాట బోర్డు మీద కనిపిస్తున్నాయి అన్ని. ఈరోజు అయితే మేము బ్యాంబూ చికెన్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బ్యాంబూ చికెన్తో పాటు ఇంకా చాలా వెరైటీస్ మేము టేస్ట్ చేశాము. ఫస్ట్ అయితే మేము చికెన్ మెజెస్టిక్ ఆర్డర్ చేసామండి. అది వచ్చేలోపు బాగా ఆకలిస్తుంది కదా, అందుకే మా పిల్లలకి కీరాలు తినిపిస్తున్నాను. ఆకలి మీద ఉన్నప్పుడు మనం ఏది తిన్నా టేస్టీగానే ఉంటుంది కదండి. చూడండి, మా పిల్లలైతే మామూలుగా కీరా ఇస్తే అసలు తినడానికి ఇష్టపడరు, ఇప్పుడు చూడండి ఎలా తింటున్నారు. వేడి వేడిగా చికెన్ మెజెస్టిక్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈ కృతుంగ రెస్టారెంట్లో అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, కొంచెం స్పైసీగా కూడా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కొంచెం స్పైసీగా కూడా ఉంది. ఇంకా మా కృతిక్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కారం ఉన్నా కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆ కారం అలా ఏమన్నారనమాట. ఇంట్లో అయితే కొంచెం కారం ఎక్కువ చేసినా మమ్మీ కారం ఉంది అని అంటాడు. నెక్స్ట్ అయితే మేము బ్యాంబూ చికెన్ని ఆర్డర్ చేసాము, అది కూడా వచ్చేసింది. మంచిగా పొగలు అయితే బాగా వస్తున్నాయండి, బాగా వేడి వేడిగా ఉంది. ఈ బ్యాంబూ చికెన్ అయితే మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కొంచెం కారం కూడా ఎక్కువగానే ఉంటుంది, కారం అయినా సరే కానీ తగ్గేదే లేదన్నట్టు నేనైతే మంచిగా లాగించేశాను. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మా చిన్నితల్లి కూడా చూడండి, కారం ఉన్నా సరే కానీ తినేస్తున్నాడు. ఇంకా మా కృతిక్ అయితే బాగుందని చెప్తున్నాడు చూడండి, కారం అయినా సరే కానీ తగ్గేదే లేదంటున్నాడు మా కృతిక్ కూడా.
బ్యాంబూ చికెన్ కారంగా ఉన్నా సరే కానీ టేస్ట్ అయితే మస్తు ఉందండి. అట్లిట్లా చేసి అదైతే అవ్వగొట్టేసినాము. నెక్స్ట్ అయితే మేము మటన్ కీమా బిర్యానీ ఆర్డర్ చేసాము. నాకు మటన్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదండి, మామూలుగా చికెన్ అంటేనే చాలా ఇష్టము. ఫస్ట్ టైం మేము ఇక్కడ మటన్ కీమా బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము, ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ టేస్ట్ అయితే అసలు నిజంగా చెప్తున్నానండి చాలా చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా మేము చికెన్ బిర్యానీ తినేవాళ్ళము, ఫస్ట్ టైం నేనైతే మటన్ కీమా బిర్యానీ ట్రై చేశాను, నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇందాకే మీకు చెప్పాను కదండి నాకు చికెన్ అంటే ఇష్టమని. ఇంత దూరం వచ్చి చికెన్ బిర్యానీ తినకుండా పోతే మంచిగా ఉండదని మళ్ళీ ఒక చికెన్ పాట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము. ఈ చికెన్ పాట్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరమే లేదండి, ఎప్పుడులాగే అసలు చాలా టేస్టీగా ఉంది. కారం కారంగా ముక్కులో నుంచి కారుతున్నా సరే కానీ తగ్గేదే లేదన్నట్టు తినాలి. అంతేనండి, కడుపు నిండా తినేసాము. ఈ కృతుంగ రెస్టారెంట్కి మేము ఎప్పుడు వచ్చినా కొత్త ఐటెం అయితే టేస్ట్ చేస్తాము, అసలు ఎలాంటి టెన్షన్ కూడా ఉండదండి. అంటే మనం ఏదైనా కొత్త ఐటెం ఆర్డర్ చేసినప్పుడు అది టేస్ట్ ఎలా ఉంటుందనే డౌట్ కూడా మనకి వస్తుంది కదా, కానీ ఇక్కడ మాత్రం అన్ని ఐటమ్స్ సూపర్గా ఉంటాయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.